हाय फ्रेंड्स, वेलकम टू श्रीवी कुकिंग। इवाल्टि रेसिपी वच्चेसी मंची हेल्दी कर्री अंडी, पालकूर पेसरपप्पु कर्री। चाला टेस्टीगा उंटुंदी फ्रेंड्स, चाला हेल्दी रेसिपी कूडा। मुंदुगा ओक बाउल तीसुकोनी पाव कप्पु पेसरपप्पु वेसुकोवालंडी। कोंचेम वाटर पोसुकोनी ई पेसरपप्पुनी बागा वाश चेसुकोवाली। ఆ తర్వాత కొన్ని వాటర్ పోసుకొని 10 నిమిషాల పాటు నాననివ్వాలి। ఇక్కడ నేను పాలకూర ఒక పెద్ద కట్టని ఈ విధంగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను వాష్ చేసుకొని। ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను। ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి। తర్వాత ఒక ఎండు మిరపకాయ వేస్తున్నాను, కొంచెం ఇంగువ వేసుకోవాలి। ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి ఒక రెమ్మ వరకు। ఇప్పుడు 10 నుంచి 12 వరకు వెల్లుల్లిని వేస్తున్నాను। దీనికి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి। ఈ వెల్లుల్లిని కొంచెం వేయించుకున్న తర్వాత ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేస్తున్నాను। ఇవి కొంచెం వేగితే బాగుంటుంది। ఇందులో ఆల్్రెడీ నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి। తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను। ఒకసారి బాగా కలిపేసుకుందాం। కొంచెం పెసరపప్పు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేస్తున్నాను। ఇది పెద్ద కట్ట అండి పాలకూర వచ్చేసి। ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా। ఇలా కలుపుకున్న తర్వాత పాలకూర బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఒక 2 నుంచి 4 నిమిషాల పాటు। చూసారు కదా పాలకూర బాగా ఉడికిపోయింది, కానీ కొంచెం వాటర్ వాటర్ గా ఉంది కాబట్టి మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకోవాలి। వాటర్ మొత్తం పోయి డ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి। చూసారు కదా పాలకూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఈ కర్రీ వచ్చేసి దేంట్లోకైనా తీసుకోవొచ్చండి, చపాతీ రొట్టె అన్నంలోకి। దీన్ని నార్మల్ గా ఉట్టిగానే తినేయొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ రెసిపీ కూడా। మనం మంచిగా పెసరపప్పు యాడ్ చేసాము, అదే విధంగా ఎక్కువ క్వాంటిటీలో ఆకుకూర యాడ్ చేసాం కాబట్టి చాలా హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు। మీ గనక తెలియకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను। ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి, బై బై।